అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం జీవిడి నందు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి కానీ, అదేవిధంగా జగనన్న వసతి దీవెనకి సంబంధించి కానీ, మీకు అర్హత ఉండి కూడా మీకు అమౌంట్ పడలేదా? మీకందరికీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం వినడానికి ఆసక్తిగా ఉంది. దీనికి సంబంధించి మీ ఆధార్ నెంబర్తో మీరే గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయితే రిక్వెస్ట్ పెట్టుకున్న 2-3 రోజుల్లోనే మీకు రిప్లై అనేది వస్తూ ఉంది. ఓకే, మీ జ్ఞానభూమి సైట్లోనే మీకు అమౌంట్ పడకపోవడానికి గల కారణాలు దాదాపు 25-26 కారణాలు ఏదైనా ఉంటే, దీనికి సంబంధించి మీకు అర్హత ఉంటే గవర్నమెంట్కి చెప్పుకోవచ్చు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇలాంటి అవకాశం ఒకటి ఉంది అనే విషయాన్ని ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలలో దాని కింద కామెంట్ అడిగిన విద్యార్థులందరూ కూడా వారికి అమౌంట్ క్రెడిట్ కాలేదని అయితే చాలామంది అడిగారు. ఇదే కాకుండా గతంలో లాస్ట్ ఇయర్కి సంబంధించి కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఏదైనా బకాయిలు కూడా చాలామందికి మాకు ఎలిజిబుల్ ఉన్నా కూడా మాకు అమౌంట్ పడలేదని అంటున్నారు. కాబట్టి వారికి అందరికీ ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసే విధంగా మీరన్నా తెలియజేయండి, లేదా మన వీడియోనన్నా షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే దీని ద్వారా అర్హత ఉన్న ఆ విద్యార్థికి న్యాయం జరుగుతుంది. ఆ కాలేజీ యొక్క ఫీజులు కట్టడానికి ఆ తల్లిదండ్రులకి భారం కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవకాశం ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియజేయండి. ఈ వీడియోలో మనం లైవ్ డెమోలో ఒక స్టూడెంట్కి సంబంధించి 2019 అతనికి అర్హత ఉంది అండ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా కూడా వారికి అమౌంట్ క్రెడిట్ కాలేదు. కాబట్టి వారికి సంబంధించి గవర్నమెంట్కి చెప్పడానికి ఒక ఆస్కారం ఈ జ్ఞానభూమి సైట్లో ఉంది. కాబట్టి దానిని మనం రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. పెట్టిన 2 రోజుల్లో గవర్నమెంట్ నుంచి మనకి రిప్లై వచ్చింది. ఇప్పుడు మనం లైవ్ డెమోలో ఒక విద్యార్థికి సంబంధించి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో లైవ్ డెమోలో చేస్తున్నాం. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా నీట్గా లాస్ట్ వరకు చూడండి, తప్పులు లేకుండా చేసుకోండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది మీకు అందరికీ తెలిసిన విధంగానే మీ యొక్క జ్ఞానభూమి సైట్లో లాగిన్ అవ్వండి. ఓకే, ఈ జ్ఞానభూమి సైట్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇవ్వాలి. ఓకే, ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే గతంలో ఒక వీడియో కూడా చేసి ఉన్నాను నేను. ఓకే, కాబట్టి ఆ వీడియో చూడండి, అది చూసి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకేనా, ఇది మీకు ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఫస్ట్ మీకు ఏ సంవత్సరానికి సంబంధించి ఇబ్బంది ఉంది, అంటే మీకు ఏ సంవత్సరానికి సంబంధించి మీకు అర్హత ఉన్నా కూడా అమౌంట్ పడలేదు ఒకటి, లేదా మీకు అర్హత ఉన్నా కూడా మీరు ఇనెలిజిబుల్ లిస్టులో వెళ్ళుంటారు. సో అలాంటి వారు కూడా రిక్వెస్ట్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యను అయితే తెలియజేయండి. ఓకే, ఫస్ట్ మనం ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడు మీ స్కాలర్షిప్ స్టేటస్ చూసుకోవడం అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి అని ఈ విధంగా వస్తుంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏ సంవత్సరానికి సంబంధించి స్టేటస్ కావాలి. ఓకే, మీకు ఏ సంవత్సరంలో అయితే ఇబ్బంది ఉందో, ఉదాహరణకి 2019 కానీ 18 కానీ 20 కానీ ఎప్పుడు మీకు అమౌంట్ పడలేదు అర్హత ఉండి కూడా అంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరానికి సంబంధించి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి సంబంధించిన ఆ క్వార్టర్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్ని ఇప్పుడు మార్చిలో వేసింది. ఓకే, కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరికైనా అమౌంట్ పడకపోతే వాళ్ళు ఇక్కడ 2021 అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మనం ఈ విద్యార్థికి సంబంధించి ఈ విద్యార్థికి 2019 అయితే ఎలిజిబుల్ ఉన్నా కూడా అమౌంట్ పడలేదని చెప్పాం కదా, ఇది ఈ అప్లికేషన్ ఐడిలో చివరన 2019 స్టార్టింగ్లోనే ఉంది కదా, అంటే చివరి ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాడు. అక్కడ ఇప్పుడు ఆ విద్యార్థికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఓకే, అక్కడ ఈ విద్యార్థికి 2019 సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రిలీజ్డ్ అని అయితే ఇచ్చున్నది ఇక్కడ. ఓకే, కానీ అతనికి అమౌంట్ దగ్గర 0 ఉంది. ఓకేనా, కాబట్టి అతను ఫస్ట్ ఎలిజిబులా కాదా చూసుకోవాలి. కాబట్టి అలానే మీరు కిందకి రండి. ఫస్ట్ అక్కడ స్కాలర్షిప్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ అని ఉంది, అమౌంట్ రిలీజ్డ్ అని ఉంది. ఓకేనా, ఇదే కాదండి, మీకు ఏ సమస్య వచ్చినా కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ చేసే డెమో వీడియోలో ఇతను ఎలిజిబుల్
అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాడు కానీ అమౌంట్ పడలేదు, అంటే రిలీజన్ అనేది అది చూపిస్తుంది కానీ అమౌంట్ పడలేదు. కాబట్టి ప్రభుత్వానికి మనం ఈ విషయం అనేది తెలియపరుస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వానికి మనం ఒక గ్రీవెన్స్ పెట్టుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థి ఎలిజిబుల్ అని కూడా ఇటు పెట్టింది, కాబట్టి దీనికి మించిన ప్రూఫ్ మనకు ఇంకోట్లేదు. కాబట్టి మీరు చేయాల్సింది, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే గవర్నమెంట్కి మనం గ్రీవెన్స్ పెట్టేటప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి, కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ వివరాలని పీడిఎఫ్లోకి మార్చుకోండి. అది ఎలా అంటే, ఇదే పేజీలో పైన మనకి మూడు డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇక్కడ లాస్ట్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ అని వస్తుంది. ఆ పీడిఎఫ్ పైన క్లిక్ చేసుకొని మీ నేమ్ ఇచ్చి పక్కన జేవీడి అని అయితే ఒక రీనేమ్ పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. ఓకే, పెట్టి సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పీడిఎఫ్ అనేది మీ ఫోన్లో సేవ్ అయిపోయింది. ఓకే, అది ఎక్కడ ఉంటుందంటే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకొని అక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఉంటుందన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు మనం దీని సహాయంతో గవర్నమెంట్కి గ్రీవెన్స్ పెట్టుకుంటాం. కాబట్టి మనం ఇదే వెబ్సైట్లో మనకి లెఫ్ట్ సైడు యాడ్ గ్రీవెన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ పక్కన మీ అప్లికేషన్ ఐడి వస్తుంది, అక్కడ కూడా 2019 సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత 2019 అతను చదివిన కాలేజీ కోర్సు వివరాలు మొత్తం కూడా అతను వస్తుంది. ఓకే, దాని తర్వాత సెలెక్ట్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ దానిపైన మనకి రెండు ఆప్షన్లు అయితే వస్తుంది. ఓకే, ఒకటి స్టూడెంట్ గ్రీవెన్సెస్, రెండు అబ్జెక్షన్ అగైనెస్ట్ ఇనెలిజిబిలిటీ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అర్హత లిస్టులో ఉండి మీకు అమౌంట్ రాని వాళ్ళు ఎవరన్నా, అంటే మీరు ఎలిజిబుల్లో ఉండి అమౌంట్ రాని వాళ్ళు ఉంటే స్టూడెంట్ గ్రీవెన్స్ కింద పెట్టుకోండి. ఓకే, లేదా అబ్జెక్షన్ అగైనెస్ట్ ఇనెలిజిబిలిటీ అంటే మీరు అనర్హత లిస్టులో ఉంటారు, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే అలాంటి వారు మీరు ఇప్పుడు ఎలిజిబుల్ లేకొచ్చునుంటే దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉండి ఇప్పుడు పెట్టుకోండి. ఓకే, ఇది దానికి పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనం చెప్పిన ఈ స్టూడెంట్కి అతను అర్హత లిస్టులో ఉన్నాడు, ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకుంటాం కాబట్టి స్టూడెంట్ గ్రీవెన్స్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో సబ్ కేటగిరీ ఒకటి వస్తుంది. అంటే ఆ స్టూడెంట్ గ్రీవెన్స్ పెడుతున్నాడు కదా, ఇక్కడ దాదాపు 24 కారణాలు చూపిస్తుంది. ఈ 24 కారణాల్లో మీది ఏ కారణం అనేది అడుగుతుంది. మీ సమస్య ఏదో ఆ సమస్య కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ చేంజ్ వల్ల పడలేదా, లేదా ఆ స్కాలర్షిప్ టైపే చేంజ్ అయిపోయిందా, కాలేజీ చేంజ్ వల్ల పడలేదా, డిస్కంటిన్యూడా, కోర్స్ ఫర్ కోర్స్ ఇయర్ చేంజా, లేదా డిటైన్డా, లేదా బ్యాంక్ అకౌంట్ చేంజ్ రిక్వెస్ట్ పెట్టాము బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లో ఏమైనా పెండింగ్ పెట్టారా, అందువల్ల ఏమైనా పడలేదా, లేదా క్యాష్ సర్టిఫికేట్ అనేది రాంగ్గా అప్లోడ్ చేశారా. ఓకే, నెక్స్ట్ సెట్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ రేజ్డ్ బట్ పెండింగ్ వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమైనా పెండింగ్ ఉందా, లేదా స్టూడెంట్స్ కానీ అదర్ గ్రీవెన్సెస్ ఏమైనా ఉందా, ఈ విధంగా కానీ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన వాళ్ళ కానీ మీకు పడలేదా, విద్యా దీవెన అమౌంట్ మీకు పడలేదా, లేదా వసతి దీవెన అమౌంట్ మీకు పడలేదా, ఫీజ్ షోన్ రిలీజ్డ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ కాలేజ్ అకౌంట్, అంటే ఫీజు రిలీజ్ అనేది చూపిస్తుంది కానీ మా కాలేజ్ అకౌంట్లో పడలేదని అయితే చూపిస్తుంది, ఆ సమస్యన. ఈ విధంగా దాదాపు ఒక 24-25 సందేహాలకు అయితే ఇక్కడ మనం రేజ్ చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ఈ స్టూడెంట్కి విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ కాలేదు, కాబట్టి విద్యా దీవెన నాట్ రిలీజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ సమస్య అనేది పూర్తిగా అర్థమయ్యేటట్టు కొంచెం వివరంగా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? ఇక్కడ అది తెలుగులో అయినా పెట్టండి, లేదా ఇంగ్లీష్లో అయినా టైప్ చేయండి. ఓకే, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఈ విద్యార్థికి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా విద్యా దీవెన పడలేదు కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా అయితే టైప్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఇదే కారణం ఎవరికైనా ఉన్నా కూడా ఇదే విధంగా టైప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏ విధంగా పెడుతున్నామంటే ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇన్ జ్ఞానభూమి సైట్ షోయింగ్ యాజ్ ఐఆమ్ ఎలిజిబుల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2019, ఈ విద్యార్థి సంబంధించి 2019 సంబంధించి కాబట్టి అది పెడుతున్నాను. ఓకే, అండ్ యాజ్ పర్ అవర్ సచివాలయం ఆల్సో మై నేమ్ ఈజ్ ఎలిజిబుల్ లిస్ట్ బట్ అమౌంట్ నాట్ రిలీజ్డ్, ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, కాలేజ్ ఈజ్ ఫోర్సింగ్ మీ టు పే ది అకాడమిక్ ఇయర్ ఫీజ్. ఓకే, ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లం, థ్యాంకింగ్ యూ. ఓకే, ఈ విధంగా అయితే నేను పెట్టాను. ఓకే, పెట్టిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ రిలెవెంట్ డాక్యుమెంట్స్ అని నెక్స్ట్ ఆప్షన్, అంటే మీరు అర్హత అని చెప్తున్నారు, దేని ఆధారంగా చెప్తున్న ప్రూఫ్. ఓకేనా?
ప్రూఫ్ని మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, మనకు ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు మన జ్ఞానభూమి సైట్లో చూసిన లేదా మనం ఎలిజిబుల్ అని ఉన్నాం కదా, దా పీడిఎఫ్ అనేది సేవ్ చేసుకున్నాం ఇంతకుముందు. ఓకే, దాన్ని డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఓకే, అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయండి. ఓకే, మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ ఇస్తుంది. ఓకే, ఆ జనరేట్ అయిన ఆ ఐడి నెంబర్ పెట్టుకోండి. ఓకే, ఇది మన స్టేటస్ చూసుకోవచ్చు. ఓకే, ఇది ఈ విధంగా మనం చేసిన తర్వాత, మనం ఈ స్టూడెంట్కి ఈ విధంగా చేసిన తర్వాత కరెక్ట్గా 2 రోజుల్లోనే రిప్లై వచ్చింది. ఓకే, ఖచ్చితంగా మీరు కూడా రిప్లై 8 రోజుల్లో ఇచ్చారు, ఏమి ఇచ్చారని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ సమస్య ఉన్న మరో విద్యార్థికి వరకు హెల్ప్ అవుతుంది అది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యని ప్లస్ వాళ్ళు చెప్పిన సమాధానాన్ని కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి. వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, వాళ్ళు మాకు రిప్లై ఏ విధంగా ఇచ్చారు అంటే, ఇక్కడ చూడండి, డియర్ స్టూడెంట్, యాజ్ పర్ ది జ్ఞానభూమి అప్లికేషన్ స్టేటస్ యూఆర్ ఎలిజిబుల్. ఓకే, జ్ఞానభూమి సైట్ ప్రకారం అయితే మీరు ఎలిజిబుల్ ఫర్ ద జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఫర్ ది అకాడమిక్ ఇయర్ ఫర్ 2019-20 ఈ సంవత్సరానికి మీరు అర్హులు. కానీ డ్యూ టు ద డిలే ఇన్ ద నవశకం సర్వే యువర్ జేవిడి నాట్ రిలీజ్ ఇన్ ద ప్రీవియస్ రిలీజెస్ అంటే, అప్పుడు ఆ నవశకం అనేటువంటి సైట్లలో అప్పుడు అప్డేట్ కానందువల్ల, అంటే అప్పుడు ఆ నవశకం అనేది 2019లోనే కొత్తగా తేవడం జరిగింది ఆ వెబ్సైట్ అనేది. ఓకే, అప్పుడు అది అప్డేట్ కానీ దాని వలన మీకు అప్పుడు అమౌంట్ వేయలేకపోయాము. కానీ మీరైతే ఎలిజిబులే. ఓకే, హెన్స్ సూన్ ఆఫ్టర్ రిసీవ్ ది బడ్జెట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పెండింగ్ ఇయర్స్ ద పెండింగ్ అమౌంట్ విల్ బి రిలీజ్డ్ అని అయితే ఉంది. అంటే అంటే పెండింగ్ అమౌంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, తొందరలో అయితే దీనికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరైతే అర్హుల లిస్టులో ఉన్నారు, ఖచ్చితంగా మీకు అమౌంట్ వేస్తామని అయితే చెప్పి ఉన్నారు. ఓకే, కాబట్టి ప్రభుత్వం నుంచి మనకి అధికారికంగా వచ్చింది కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరందరూ ఇలాంటి అవకాశం ఉంది, దీన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయండి. మీరు ఏ సమస్య పైన అయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నారు, దానికి రిప్లై ఏమి ఇచ్చారు అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మనల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు తేవడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ.